Hello, we are back again. Welcome to our channel, Telugammayilu in Dubai. Hello viewers. Hello, today's special recipe, Oats kichidi. Oats kichidi with simple ingredients tho manam ekkadunna sare pillal kosam chesi pettagalige recipe idi. నా దగ్గర ఓన్లీ నేను ఎక్కడికెళ్ళినా క్యారీ చేస్తాను ఓట్స్ అండ్ నెక్స్ట్ దలియా రిమైన్ ఎవరింట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనైనా సరే నేను అడ్జస్ట్ అయిపోతాను సో ఈరోజు నేను నాకు అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఆనియన్ టొమాటో ఆలు యాడ్ చేస్తాను నేను ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కాబట్టి మీకు వీడియో చేసి నేను పెడుతున్నాను ఒకసారి చెక్ చేయండి విత్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్తోని ఫాస్ట్గా రెసిపీ ఆనియన్స్ చిల్లీ అండ్ జింజర్ యాడ్ చేసుకుంటున్నాను టొమాటోస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను నేను గీలో ఫ్రై చేస్తున్నా ఆలు గ్రేట్ చేసి యాడ్ చేశాను ఫ్రై చేసుకుందాం అంతా నేను ఆలు ముందే పీల్ చేసి ఉంచుకున్నాను సో టమాటోస్ యాడ్ చేయగానే ఆలు కూడా యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత రిమైన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను ఇందులోనే సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఇక వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం గేలో ఫ్రై చేస్తున్నాను కదా మంచి స్మెల్ వస్తుంది అండ్ నెక్స్ట్ కర్రీ లీవ్స్ కొరియాండర్ లీవ్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఏదన్నా ఆకుకూర ఉన్నా ఆకుకూర యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలోని నా దగ్గర ప్రెజెంట్ ఏవి అవైలబుల్గా లేవు సో నాకున్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నానని చెప్పాను కదా సో సింపుల్ రెసిపీ ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు నేను ఓట్స్ యాడ్ చేసుకుంటున్నాను ఓట్స్ కూడా ఒక స్పూన్ తీసుకున్నాను తీసుకొని ఫ్రై చేస్తున్నాను అండ్ నెక్స్ట్ దలియా దాన్ని బన్సీరవ్వ అంటారు అండ్ నెక్స్ట్ బ్రోకెన్ వీట్ మనకి ఒక్కొక్క దగ్గర ఒక్క నేము సో అది కూడా 1 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను రెండు కలిపి మిక్స్ చేస్తున్నాను ఈ ఓట్స్ ఈ దలియా ఇవన్నీ రైస్ కన్నా కొంచెం హెల్దీ అని నేను ఇవి ప్రిఫర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ రైస్ అయితే కొంచెం బాడీలో హీట్ ఉండదు అందుకు వీటిని నేను పిల్లలకి కొంచెం కోల్డ్ అవి ఉన్నాయి సో వీటిని ప్రిఫర్ చేస్తున్నాను నేను ఇదిగోండి సాల్ట్ యాడ్ చేశాను కొంచెం వాటర్ రిలీజ్ అయితే అది కొంచెం మాడకుండా ఉంటుందని లేకపోతే అడుగు పట్టేస్తుంది కదా సో టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పప్పు కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను నేను కందిపప్పు యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ నానబెట్టుకొని క్లీన్ చేసి నానబెట్టుకొని ఉంచాను దాన్ని జస్ట్ యాడ్ చేశాను మీరు ఇక్కడ చెక్ చేస్తే అది కూడా యాడ్ అయిపోయింది జస్ట్ ఫ్రై చేసి ఊరికనే కొంతసేపు ఒక్క ఫ్రై అయిన తర్వాత స్మెల్ ఏం రాకుండా వాటర్ యాడ్ చేసేయడమే యా వాటర్ యాడ్ చేస్తాను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం తక్కువ ఉన్నాయి వాటర్ యా మొత్తం అంతా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్తో క్లోజ్ చేసేసుకుందాం జస్ట్ ఒక 4-5 విజిల్స్ మనకి పప్పు ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో ఇవన్నీ కూడా అన్ని విజిల్స్కి ఉడికిపోతాయి సో ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ నా దగ్గర కొంచెం కొరియాండర్ అవి ఎక్కడో ఫ్రిడ్జ్లో దొరికితే వాటిని మాత్రం యాడ్ చేశాను ఇవైతే పైన ఉంటే తీసేయొచ్చని లిడ్తో క్లోజ్ చేసుకుందాం అవి బాగా వాటర్ మరిగిపోయాయి కదా సో క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఒక 4-5 విజిల్స్ వరకు వస్తే బాగా మెత్తగా అయిపోతుంది పిల్లలకి కదా నేను పేస్ట్ లాగే కొంచెం ప్రిఫర్ చేస్తాను ఎస్ ఆగండి లిడ్ క్లోజ్ చేస్తాను విజిల్స్ అయిపోయి నేను బౌల్లోకి షిఫ్ట్ చేశాను కూడా అదిగోండి చిల్లీని నేను అలా డైరెక్ట్గా తీసేస్తున్నాను అండ్ నెక్స్ట్ పెప్పర్ కూడా యాడ్ చేశాను కదా పెప్పర్ సీడ్స్ని సీడ్స్లానే తీసేస్తాను నెక్స్ట్ అదొకసారి బీటర్తో బీట్ చేసేసి సర్వ్ చేసేసుకుంటాను పిల్లలకి అందుకే డైరెక్ట్గా బౌల్లోకి తీస్తాను అది ఆల్రెడీ పేస్ట్ లాగే ఉంది ఇంకా దాన్ని బీట్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఈ కిచిడికి లేదు ఒకసారి మనకి ఇంత ఫైన్గా అవ్వకపోతే ఒకసారి బీటర్తోని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్